ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చాలా కాలంగా ప్రభుత్వ పనితీరును ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే రఘురామ కృష్ణరాజుల నేరుగా కాకుండా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా అత్త మీద కోపం దొత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి తన అసహనాన్ని ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కుపెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులు మంచివారేనని కానీ ఎక్కడో తేడా ఉందంటూ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. రాష్ట్రంలో ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని, అభివృద్ధి ఎక్కడా లేదని మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని కొంచెం ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. నిజానికి గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచి పార్టీలో ఇమడలేకపోతున్నారని ఆయన అనునాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇతర నేతలతో మొదటి నుంచి ఆయనకు సఖ్యత లేదంటూ వార్తలు వచ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. మరోవంక వ్యాపార వ్యవహారాలను చక్కపెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం సహా అన్ని పార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు. నిజానికి ఇటు అధికారుల నుంచి అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు అధికారులు అంటున్నారు. అయితే మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే పార్టీ నాయకులు అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పవలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి అని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపథ్యంలో అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులు కానీ సిబ్బంది కానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మాగుంట వైసీపీ తరపున పోటీ చేసే అవకాశాలు లేనట్లేనని, ఆయన తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా ఉంటే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఒకరికొకరు పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో వైసీపీ నిట్ట నిలువున చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.